2022 సంవత్సరం జనవరి నెలకు గాను ఈ కన్యా రాశి వారికి రాశి ఫలాలు మాస ఫలాలు చెప్తున్నాను. ఈ యొక్క కన్యా రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే 9వ రాహువు, మరి 6వ గురుడు, తర్వాత 5వ శని, రవి, బుధులు, 3వ కేతువు ఉన్నారు. ఈ సంచారాన్ని మనం గమనిస్తే రాహుకేతువులు చాలా బాగున్నారు, మరి గురుడు 6వ ఉండి మరి ఫలితాలను నిర్ణయాలు వెళ్ళి తీసుకునేటప్పుడు కొంచెం తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆప్తుల్ని పొగొట్టుకుంటారు. తర్వాత రాహుకేతువుల వలన విపరీతమైన మొండితనంతో మీ యొక్క పనులను సాధించుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు, కానీ ఆ భవిష్యత్తు ప్రణాళికలు మీకు కార్యాచరణ జరగవు. ఈ కన్యా రాశి వారికి రాజకీయ వ్యవహారాల్లో ఈ నెలలో జయము, తర్వాత ఆరోగ్యము, తేజము, బలము, అభీష్ట కార్యసిద్ధి ఉన్నాయి. అయితే మనస్తాపము, శిరోవ్యాధి, వ్యాపార వ్యవసాయాల యందు ధన నష్టం, అలాగే చేసే వృత్తి యందు నష్టం కలుగుతుంది. 2వ వారంలో నిత్యము మనోవిచారము, తర్వాత రోగ బాధ ఉంటుంది. వ్యాపార మూలాన ధన నష్టము, శత్రువృద్ధి, తర్వాత వృధాశ్రమ కలుగుతుంది. మరి 4వ వారం దగ్గరికి వచ్చేసరికి వివిధ రూపాలలో కష్టాలు కలగడము, పాపకార్యాలను చేయడం, చేసేటటువంటి వృత్తిలో భంగము, ప్రయత్న కార్యభంగాలు కలుగుతాయి. ఈ యొక్క కన్యా రాశి వారికి ఏం చేస్తారంటే 6వ ఉన్నటువంటి గురుడు గతంలో మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి స్థలాల రిజిస్ట్రేషన్కి వాటికి ఆగిపోయినటువంటి పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మీరు వెంచర్స్ నుంచి విజయాన్ని పొందుతారు. ఆలస్యంగానైనా సరే మీ వ్యక్తిగత జీవితం గురించి మీరు పట్టించుకోవడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మీ గ్రహస్థితి రాహుకేతువుల వలన మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో మీరు గెలవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. తర్వాత సామాజిక కార్యక్రమాలలో ఈ జనవరి 2022లో మీరు పాల్గొంటారు. ఆ తర్వాత సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళ పట్ల మీరు ఉదాసీనత చూపిస్తారు, ఉదారత చూపిస్తారు, అలాగే సహాయము చేస్తారు. అయితే మీరు గతంలో పెట్టినటువంటి షేర్స్, పెట్టుబడులు ఏమైనా ఉంటే అవి మీకు పెట్టుబడుల లాభాలను తెచ్చి పెడతాయి. అదేవిధంగా వ్యాపారస్తులు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీలం లేదా పసుపు రంగులతో మీ గృహాన్ని, మీరు కార్యాలయం గోడల్ని పెయింటింగ్ చేసుకోండి. మరి ఆకుపచ్చ, జాతీయ ఆకుపచ్చ రంగు ఉంగరాన్ని ధరించండి. అదేవిధంగా మీకు వృత్తికి వచ్చేసరికి శుభకరంగా ఉంది. కెరీర్ పరంగా మీకు చాలా బాగుంది. మరి వృత్తిలో మీకు ఎదుగుదల కనబడుతుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. యావరేజ్ స్టూడెంట్స్కి మంచి టైం ఇది. మరి వీళ్ళు ఎక్కువగా కనుక కృషి చేస్తే మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ తల్లి ఆరోగ్యము, ఆస్తి మీకు కలిసి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మరి ఈ జనవరి నెలలో మొదటిలో కొన్ని రోజులు మీరు సమస్యల్ని ఎదుర్కొంటారు. ప్రేమికులకి ఒకరితో ఒకరికి సమస్యలు ఉండవచ్చు. తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద జనవరి నెల వృశ్చిక ఈ యొక్క ఈ కన్యా రాశి వారికి బాగానే ఉంటుంది. మరి చంద్రుడు, రాహువు, కుజుడు మీకు అనారోగ్యాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తారు.
మీ విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు అక్కడ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి తర్వాత ఈ యొక్క రాహు 9వ ఇంట ఉండడం వలన మీకు ఈ నెలంతా కూడా జీవితం బ్రహ్మాండంగా ఒడిదుడుకులు లేకుండా ముందుకు వెళ్తుంది ఏదైనా సరే కొత్త ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేస్తే అది మీరు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగం మీరు చేస్తున్నటువంటి వాళ్ళకి ఏ ఒడిదుడుకులు లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ నెలలో ప్రారంభంలో మీరు ఖర్చు ఎక్కువ చేస్తారు తర్వాత మీరు డబ్బును బాగానే కొడబడతారు మరి పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు ఉన్నత విద్యని అభ్యసించాలనుకునేటటువంటి వారికి ఇది చాలా మంచి సమయం కుటుంబ జీవితానికి సంబంధించి కొంత ఒడిదుడుకులు ఉంటాయి మీ తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యేటటువంటి అవకాశం ఉన్నందువల్ల వారిని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి మీకు ఏదైనా వ్యాధి వస్తే అది అంత తొందరగా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు వ్యవహరించండి అలాగే ఈ యొక్క రాహు బలం వలన మీరు అన్ని పనులు కూడా ధైర్య సాహసాలతో కేతు కూడా అనుకూలంగా ఉండడం వలన ముందుకు వెళ్తారు అయితే మీ జీవిత భాగస్వామి నుంచి మీరు సపోర్ట్ ఉన్నా కూడా మీరు అందుకోలేకపోతారు అదేవిధంగా ఈ యొక్క గురులు ఎవరైతే ఉన్నారో మరి పెద్దవారి యొక్క సలహాలు మీరు వినండి వాళ్ళ యొక్క మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది మరి యొక్క కుటుంబంలో కుటుంబ పరిస్థితుల్లో మీ సంతానం జిడ్డుగా వ్యవహారం చేస్తారు మీకు అనవసరమైనటువంటి తలనొప్పుల్ని మీకు తీసుకువస్తారు మీకు తండ్రి గారి ఆరోగ్యం మిమ్మల్ని కలచివేస్తుంది మరి ఈ యొక్క విద్యార్థులకి మంచి సమయంగానే ఉంది కనుక వ్యవసాయదారులకు తీసుకొస్తే రెండవ పంటలో మంచి ఫలితాన్ని ఇస్తాయి ధర మంచి గిట్టుబాటు ధర మీకు వస్తుంది అదేవిధంగా చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసేటటువంటి వాళ్ళకి వాళ్ళకి లాభాలని చవిచూస్తారు ఎన్నో నెలలుగా మీరు చవిచూసలేనటువంటి లాభాలని ఈ నెలలో మీరు చూస్తారు అలాగే ఇండస్ట్రీస్ నడిపేటటువంటి వాళ్ళు ఇనుము బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు మరి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళకి పరిస్థితి బాగానే ఉంది అలాగే మరి ఇక కెమికల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా సమస్యలు వస్తాయి మీ తోటి ఉద్యోగస్తుల వల్ల మీకు కొన్ని మెంటల్ టెన్షన్స్ని తీసుకొస్తుంది ఆ విధంగా మీరు మానసిక ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది ఇక స్త్రీల విషయంలో కన్యా రాశి వారికి మానసిక ఆందోళన మీరే ఊహించుకొని అభద్రతాభావానికి గురై మీ కాళ్ళకి మీరే సంకెళ్ళు వేసుకున్నట్టుగా మీరు ముందుకు వెళ్లకుండా మీ పనులన్నీ కూడా మీరే ఆపుకుంటూ ఉంటారు అంటే గోటితో పోయే పనిని గొడ్డలుగా చేసుకున్నట్లుగా చిన్నగా అయ్యేటటువంటి పనిని మీరు పెద్దగా చేసుకొని భయభ్రాంతులకి గురవుతారు తీరా అక్కడికి వచ్చేసరికి మీరు ఉండదు ఇకపోతే ఏ సమస్య ఉండదు ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ యొక్క గురుడు దోషం ఉన్నాడు కనుక మీరు గురువారు నాడు దత్తాత్రేయ స్వామి వారికి రాఘవేంద్ర స్వామి వారికి అలాగే షిరిడి సాయినాథుడికి మీరు పూజలు చేసుకోవడం వల్ల ఈ గురుదోషం మీకు తగ్గిపోతుంది అలాగే శని యొక్క దోషానికి శనీశ్వరుడికి మీరు చక్కగా మీరు శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయాలకు వెళ్ళండి అలాగే నవగ్రహాల చుట్టూ మీరు తిరగండి మీ బద్ధకం కోల్పోయి మీరు చక్కగా మంచిగా అవడానికి ఉంటుంది అలాగే శనీశ్వరుడి కోసం మీరు నవగ్రహ హోమం చేయించుకోవడం కూడా మంచిది శుభమస్తు